ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏంటి, అసలు ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నదాని మీద. సో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అసలు సమకాలీన రాజకీయ ముఖ చిత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని. ఈ వేరే బయట సర్వేలు ఇవన్నీ బయాస్డ్గా ఉంటాయి కాబట్టి నాకు నేను తెలుసుకోవటం కోసం నేను చేయించుకున్న సర్వే. బట్ ఇప్పుడు ఈ రీసెంట్గా ఏదో రకరకాల సర్వేలన్నీ ఏదో జాతీయ స్థాయిలో ఏదో 14,000 శాంపుల్ అక్రాస్ ది స్టేట్, అంటే 175 అసెంబ్లీలు అనుకోండి, లేదంటే పూర్ణ 25 పార్లమెంట్లు అనుకోండి, పార్లమెంట్ స్థాయిలో ఒక 12,000-14,000 శాంపుల్తో, అంటే మరి అంటే ఒక్కొక్క పార్లమెంట్లో కనీసం 500-400 శాంపుల్తో సర్వేలు అయినాయి. సరే అంతకు దాంతో కంపేర్ చేస్తే నాట్ లెస్ దాన్ 2,500-3,000 శాంపుల్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 175 క్లోజ్ టు 169 నియోజకవర్గాల్లో చేయటం జరిగింది. సో అందుకని నేను దీన్ని కూడా. అయితే ఈ శాంపిల్స్ లో అంటే అండి ఏంటి, సంక్షేమ పథకాలు లేదంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వీటన్నింటినీ? ఇవన్నీ ఏమి కాదు, నువ్వు ఎవడికి ఓటేస్తావు ఇప్పుడు ఎలక్షన్ వస్తే, అంతే, వెరీ స్ట్రైట్. సోది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు నచ్చినాయా, ఈ పథకాలు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా, ప్రతిపక్షం పోరాడుతుందా, ఇలాంటి శుద్ధి చెత్త ఏమి లేదు, నో కన్ఫ్యూజన్, ఎవడికేస్తావు అంతే ఫినిష్. ఇప్పుడు మనం వాడిని తెలివి తక్కువగా మన ఓటర్ని మనం భావించడం కరెక్ట్ కాదనేది నా అంటే. ఇన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేదానికంటే ఒక్క ఆన్సర్ తో ముందు భయపడిపోతారు. ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారు ఏమిటి అని. స్ట్రైట్, ఎవరికి ఓటేస్తావో, లక్ష్మి ఓటేస్తావో, రఘు ఓటేస్తావు, టీడీపీ వేస్తావు. అయితే మరి మీ పార్టీ స్థానాలు, మీరు అన్నట్టుగా 90 స్థానాల్లో విజయం సాధించిన 73 స్థానాలకే మీ పార్టీ పరిమితం అయిపోవడం అంటే ఏంటంటారు, కారణం ఏమై ఉండొచ్చు? అంటే నేను 73 స్థానాలకి పరిమితం అవుతుంది అంటలా. బెస్ట్ కేస్ సినారియోలో గత నెల, ఇది కూడా న్యూడ్ మ్యాన్ వీడియో బయటికి రాకముందు, ఆ న్యూడ్ మ్యాన్ వీడియో మరి మహిళా వర్గాల్లో పెనుదుమారం లేపింది కాబట్టి మరి ఇంకొంత నెగిటివ్ ఇంపాక్టే ఉండొచ్చు. సో పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు. న్యూడ్ మ్యాన్ మీరు ఆ వీడియోకి ముందు చేసిన సర్వేనేమో ఇది? ఆ వీడియోకి ముందండి, ఆ వీడియోకి ముందు. సో ఆ వీడియోతో పాటు ఆ వీడియోకి ఒక 4 రోజుల ముందు మా పార్టీకి రకరకాల సర్వేలు వచ్చినాయి, ఏదో 23 ఎంపీలని అదని ఇదని. సో ఇలాగా ఒక పక్క బట్టలు ఇప్పిన వాళ్ళు తొల్ల కొట్టుకుంటూ తిరిగేయటం, అతను చేసిన దాంట్లో తప్పే ఉంది, ఫేక్ అని ఇవన్నీ మాట్లాడుకుంటూ అదే టైంకి మళ్ళీ ఇలాగా మాకు 23 సీట్లు అన్నీ అంటే, సో దాన్ని కూడా ఒక మగాడగా ఫీల్ అవుతూ ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి మరి ఈ వాపును చూసి బలుపు అనుకుంటే మరి మా పార్టీ ఇబ్బంది పడుతుంది. గ్రౌండ్ రియాలిటీ, నేను తెలుసుకున్న గ్రౌండ్ రియాలిటీ ఇదిరా బాబు, అందుకని మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మా పార్టీని మరి కొంచెం మంచి దారిలో నడిపించుకోవడం కోసం నేను ఇది రిలీజ్ చేయవలసి వచ్చింది. ముఖ్యంగా అండి గుంటూరు కడపలో కూడా మీరు ఇచ్చిన సర్వే ఈ పర్సంటేజ్ చూస్తే అక్కడ కూడా పడిపోయింది, ఎందుకంటారు? ఓవరాల్ గా గ్రాఫ్ తగ్గింది, ఓవరాల్ గా గ్రాఫ్ తగ్గింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు స్టిల్ గతంలో కూడా ఎంత అండి, 10% కదా డిఫరెన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ కి తెలుగుదేశం పార్టీకి ఉన్న డిఫరెన్స్ హార్డ్లీ 10%. గతంలో కూడా 39 పాయింట్ సంథింగ్ ఈల్డ్ ఎగ్జాక్ట్ గా 50% మా పార్టీకి వచ్చింది. సో గతంలో 10% డిఫరెన్స్, మరి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిస్థితులు, ఎంప్లాయీస్ అన్రెస్ట్ ఇవన్నీ తీసుకుంటే మరి డెఫినెట్ గా ఏమో ఒక 7-8% ఇటు షిఫ్ట్ అయితే మరి తేడా వచ్చేస్తుంది కదా. అదే నెక్ టు నెక్ వచ్చినాయి, ఆ 10% గ్యాప్ ఉంటే అసలు